తెలుగు తోట రెండవ తరగతి తెలుగు వాచకం సంసిద్ధతా పాఠాలు మూడవ వారం దీనిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పేజీలు ఉన్నాయి ముందుగా మొదటి పేజీ మూడవ వారం పిల్లలు చిత్రానికి రంగులు వేయండి ఇల్లు గురించి మాట్లాడండి ఈ చిత్రానికి చక్కగా క్రేయన్స్ తీసి మీరు రంగులు వేయండి వినడం మాట్లాడడం గేయాన్ని అభినయిస్తూ పాడండి గేయాన్ని అభినయిస్తూ పాడండి ఏది మేలు గేయం పేరేంటి ఏది మేలు గేయం పేరు ఏది మేలు సరే గేయాన్ని పాడదాం నేను పాడిన తర్వాత మీరు కూడా పాడండి ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు పాడి పంటలు గలుగు మా ఊరు మేలు ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు పాడి పంటలు గలుగు మా ఊరు మేలు వీధులన్నింటిలోన ఏ వీధి మేలు మంచివారున్నట్టి మా వీధి మేలు వీధులన్నింటిలోన ఏ వీధి మేలు మంచి వీధి మా అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు గడప మేలు మహాలక్ష్మి ఉన్నటి మా గడప మేలు గడపలన్నింటిలోన ఏ గడప మేలు మహాలక్ష్మి ఉన్నట్టి మా గడప మేలు మరొకసారి ఏది మేలు ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు పాడి పంటలు గలుగు మా ఊరు మేలు వీధులన్నింటిలోన ఏ వీధి మేలు మంచివారున్నట్టి మా వీధి మేలు అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మారుగు మేలు గడపలన్నింటిలోన ఏ గడప మేలు మహాలక్ష్మి ఉన్నట్టి మా గడప మేలు మరొకసారి ఏది మేలు ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు పాడి పంటలు గలుగు మా ఊరు మేలు వీధులన్నింటిలోన ఏ వీధి మేలు మంచివారున్నట్టి మా వీధి మేలు అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు గడపలన్నింటిలోన ఏ గడప మేలు మహాలక్ష్మి ఉన్నట్టి మా గడప మేలు పదం పదం జతపరచండి ఈ పదానికి సరైన పదాన్ని ఇందులో మనం జతపరచాలి ఊరు ఊరు గడప గడప వీధి వీధి పాడి పంటలు పాడి పంటలు అరుగు అరుగు ఈ విధంగా మనం పదం పదాన్ని జతపరచాలి తర్వాత గేయంలోని వర్ణమాలక్షరాలకు సున్నా చుట్టండి గల్లల్లో రాయండి గేయంలోని వర్ణమాల అక్షరాలకు సున్నా చుట్టండి గల్లల్లో రాయండి మనప్పుడు గేయంలో ఉన్న వర్ణమాల అక్షరాలకు ఇది గేయం ఈ గేయంలో వర్ణమాల అక్షరాలు ఉన్నాయి వర్ణమాల అక్షరాలు ఏంటి అంటే ఏంటి ఆ నుంచి బండిరా వరకు ఉన్న ఈ అక్షరాలనే మనం వర్ణమాల అక్షరాలు అంటాము వర్ణమాల అక్షరాలు ఏ అక్షరాలు ఇవి వర్ణమాల అక్షరాలు ఇవి వర్ణమాల అక్షరాలు ఆ ఆ ఈ ఊ ఇవన్నీ కూడా వర్ణమాల అక్షరాలు ఈ వర్ణమాల అక్షరాలకి మనం ఈ గేమ్లో సున్నా చుట్టి ఇక్కడ రాయాలి సరే ముందుగా మనం ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు ఈ లైన్ తీసుకోండి దీంట్లో మనకి ఊ అనేది వర్ణమాలక్షరం ఇదిగో ఊ ఇక్కడ ఉంది వర్ణమాలక్షరం కదా ఇది అవునా సో ఇక్కడ మనం రాయాలి రాసాం తర్వాత ఊరులన్నిటిలోన లా లా కూడా వర్ణమాలక్షణం ఇదిగో లా ఇదిగో ఇక్కడ ఉంది వీడు ఆల్రెడీ రాసేసాడు తర్వాత నెక్స్ట్ అన్నిటిలో నా నా అనేది కూడా వర్ణమాలక్షరం ఇదిగో నా వర్ణమాలక్ష్యం తా నా ఇదిగో నా సో నా ఇక్కడ రాస్తాం తర్వాత ఏ ఊరు మేలు ఏ కూడా వర్ణమాలక్షణం ఇదిగో ఏ వర్ణమాలక్షరం ఏ ఇక్కడ మనం రాస్తాం తర్వాత ఊ ఆల్రెడీ వచ్చేసింది మేలు ఇవి అక్షరాలు రూ మే లు ఇవి గుణింత అక్షరాలు రాయన రాయనవసరం లేదు తర్వాత పాడి పంటలు గలుగు మా ఊరు మేలు దీంట్లో పంటలు పం అనేది ఉభయాక్షరం పం పా పక్కనే పూర్ణం పెడితే పం ఉభయాక్షరం దీన్ని రాయనవసరం లేదు తర్వాత ట అనేది ఇది రాయనవసరం లేదు ఈ టాక్స్ ఉన్న చుట్టి టా అనేది కూడా వర్ణమాలక్షరం కాబట్టి ఈ టాని ఇక్కడ మనం రాస్తాం గలుగు గా అనేది వర్ణమాలక్షరం ఇదిగో ఇక్కడ ఉంది గా ఈ గా కూడా ఇక్కడ రాస్తాం మనం గలుగు మా ఊరు మేలు మా ఊరు మేలు ఊ ఆల్రెడీ వచ్చేసింది తర్వాత నెక్స్ట్ ఈ లైన్లో వీధులన్నింటిలోన ఏ వీధి మేలు వీధులన్నింటిలోన దీంట్లో వర్ణమాలక్షరం లా ఉంది లా ఆల్రెడీ రాసేసాం తర్వాత నా ఉంది నా కూడా రాసేసాం ఏ వీధి మేలు ఏ ఏ ఆల్రెడీ రాసేసాం వీధి మేలు ఇవి గుణితాక్షరాలు నెక్స్ట్ మంచివారున్నట్టి మా వీధి మేలు మంచి వారున్నట్టి మమ్ మమ్ అనేది ఉభయాక్షరం ఇది రాయనవసరం లేదు మంచివారున్నట్టి మావీధి మేలు దీంట్లో వర్ణమాలక్షరాలు లేవు తర్వాత అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు అరుగు అరుగులో మొదటి అక్షరం ఆ అనేది వర్ణమాలక్షరం ఇదిగో వర్ణమాలక్షరం మొదటిది ఆ ఇక్కడ రాస్తాం ఆ ఆ రాయండి అరుగులన్నింటిలోన లా కూడా వర్ణమాలక్షణం లా ఆల్రెడీ రాక్షస్వంలో నా నా వర్ణమాలక్షరం నా కూడా రాక్షస్వం ఏ అరుగు మేలు ఏ అనేది వర్ణమాలక్షరం ఏ ఇదిగో అరుగు మళ్ళీ ఆ అనేది వర్ణమాలక్షరం మేలు ఇవి గురింత అక్షరాలు ఇవి రాయనవసరం అవసరం లేదు తర్వాత పండితులు కూర్చుండు మారుగు మేలు దీంట్లో పం అనేది ఉభయాక్షరం పాపక్కన పూర్ణం పెడితే పం ఉభయాక్షరం ఇది రాయన అవసరం లేదు పండితులు కూర్చుండు అరుగు మేలు ఆ ఆల్రెడీ రాసేసాం అరుగు మేలు దీంట్లో వర్ణమాలక్షరాలు లేవు నెక్స్ట్ గడపలన్నింటిలోన గడప గా అనేది వర్ణమాలక్షరం ఆల్రెడీ రాసేస్తాం తర్వాత డా రాస్తాం ఇక్కడ గడప పా కూడా వర్ణమాలక్ష్యం కూర్చోండి డా ఉంది పా గడప గడపలన్నింటిలోన లా కూడా వర్ణమాలక్ష్యమే కదా సో లా ఆల్రెడీ రాససం నింటిలో నా నా అనేది వర్ణమాలక్ష్యం నా కూడా రాసేస్తాం ఏ గడప మేలు ఏ రాసం గా గా డా గససం పా పారాససం మేలు అయి రాయనవసరం లేదు మహాలక్ష్మి ఉన్నట్టి మా గడప మేలు మహాలక్ష్మి మా అనేది వర్ణమాలక్ష్మం ఇదిగో ఇక్కడ ఉంది కదా ప ప బ అవునా సో మా ఇక్కడ రాస్తాం మహాలక్ష్మి హ అనేది కూడా వర్ణమాలక్ష్యం ఇదిగో హ రాస్తాం లా కూడా వర్ణమాలక్ష్యమే ఇదిగో లా ఆల్రెడీ రాసం మహాలక్ష్మి ఉన్నట్టి ఊ కూడా వర్ణమాలక్ష్యమే కదా ఊ ఇదిగో ఊ ఈ ఊ ఇక్కడ రాస్తాం ఉన్నట్టి మా గడప మేలు గా రాశసం డా పా పారాశసం ఈ విధంగా మనం వర్ణమాల అక్షరాలను గుర్తించి ఈ గడిలో ఈ గడులలో రాయాలి ల ట గ డ ప హ ఉ రాయండి నెక్స్ట్ బొమ్మలు చూడండి కథ చెప్పండి ఈ బొమ్మలు చూసి మనం కథ చెప్పాలి కథ పేరు కొంగ సాయం కొంగ సాయం చూడండి ఇక్కడ ఈ చిత్రం చూడండి ఒకసారి ఇది ఒకటవ చిత్రం ఇక్కడ కొంగ ఉంది కోతుంది తర్వాత ఇది ఒక అడవి ఇప్పుడు ఒకసారి చూద్దాం అడవిలోని జంతువులకు డాక్టర్ కోతి వైద్యం చేసేది కోతి వైద్యం అంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం చూడండి ఇక్కడ ఈ డాక్టర్ కోతి ఉంది ఇక్కడ అడవిలోని జంతువులన్నింటికి కూడా ఈ కోతి వైద్యం చేసేది కోతి వైద్యం అంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం మరొకసారి చదువుతున్నాను చూడండి అడవిలోని జంతువులకు డాక్టర్ కోతి వైద్యం చేసేది కోతి వైద్యం అంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం మీరు నేను చదివిన తర్వాత చెప్పండి కొంగ సాయం అడవిలోని జంతువులకు డాక్టర్ కోతి వైద్యం చేసేది కోతి వైద్యమంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం తర్వాత రెండవ చిత్రం చూడండి ఇక్కడ కోతి కొంగకి వైద్యం చేస్తుంది కదా ఒకసారి చూడండి నేను చదివిన తర్వాత మీరు కూడా చెప్పండి ఒకరోజు కొంగకు ముళ్ళకంచే తగిలింది మెడకు గాయం అయ్యింది కొంగ కోతి దగ్గరకు వెళ్ళింది కోతి కొంగ గాయానికి మందు వేసింది కొంత కాలానికి కొంగకు గాయం నయమైంది మరొకసారి ఒకరోజు కొంగకు ముళ్ళకంచే తగిలింది ఒకరోజు కొంగకు ముళ్ళకంచే తగిలింది మెడకు గాయం అయ్యింది మెడకు గాయం అయ్యింది మెడకు ఏమైంది గాయం అయ్యింది కొంగ కోతి దగ్గరకు వెళ్ళింది కొంగ కోతి దగ్గరకు వెళ్ళింది కోతి కొంగ గాయానికి మందు వేసింది కోతి కొంగ గాయానికి మందు వేసింది కొంతకాలానికి కొంగకు న గాయం నయమయ్యింది కొంతకాలానికి ఏమైంది కొంగకు గాయం తగ్గిపోయింది నయమైంది అంటే అర్థం ఏంటి తగ్గిపోయిందని అర్థం ఓకే మరొకసారి చెప్పండి నేను చెప్పిన తర్వాత చెప్పండి ఒకరోజు కొంగకు ముళ్ళకంచే తగిలింది మెడకు గాయం అయ్యింది కొంగ కోతి దగ్గరకు వెళ్ళింది కోతి కొంగ గాయానికి మందు వేసింది కాలానికి కొంగకు గాయం నయమైంది తర్వాత మూడవ చిత్రం చూడండి నేను చదివిన తర్వాత మీరు చెప్పండి ఒకరోజు డాక్టర్ కోతి ఆసుపత్రికి వస్తూ ఉంది దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుంది నొప్పితో బాధపడుతున్న కోతిని కొంగ చూసింది మళ్ళీ ఈ చిత్రం చూడండి ఒకరోజు డాక్టర్ కోతి ఆసుపత్రికి వస్తూ ఉంది ఎవరు ఆసుపత్రికి వస్తూ ఉన్నారు డాక్టర్ కోతి డాక్టర్ కోతి ఆసుపత్రికి వస్తూ ఉంది దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుంది దారిలో కోతికి ఏమైంది ముళ్ళు గుచ్చుకుంది నొప్పితో బాధపడుతున్న కోతిని కొంగ చూసింది నొప్పితో బాధపడుతున్న కోతిని కొంగ చూసింది చూడండి ఇక్కడ ముళ్ళు గుచ్చుకొని చూడండి ఈ కోతికి ఇక్కడ ముళ్ళు చూడండి ఇక్కడ అవునా సో ఈ ముళ్ళు గుచ్చుకుని బాధపడుతుంటే కొంగ చూసింది నెక్స్ట్ నాలుగవ చిత్రం జాగ్రత్తగా చూడండి ఈ కొంగ ఏం చేస్తుంది ఈ ముళ్ళుని తీసేస్తుంది కదా కోతి కాలలోంచి ఈ ముళ్ళుని తీసేస్తుంది అనమాట ఈసారి నేను చదివిన తర్వాత మీరు చెప్పండి కోతి కాలికి గుచ్చుకున్న ముల్లును కొంగ తన పొడవైన ముక్కుతో లాగేసింది కోతికి నొప్పి తగ్గింది సంతోషపడింది మరొకసారి చూద్దాం కోతి కాలికి గుచ్చుకున్న ముళ్ళును కొంగ తన పొడవైన ముక్కుతో లాగేసింది మరి కొంగ ముక్కు ఎలా ఉంటుంది పొడవుగా ఉంటుంది కదా ఆ పొడవైన ముక్ ముక్కుతో ఏం చేసింది కోతి యొక్క కాలుకి గుచ్చుకున్న ముళ్ళుని లాగేసింది అప్పుడు ఏమవుద్ది కోతికి నొప్పి తగ్గిపోతుంది చాలా సంతోషపడింది అనమాట ఇప్పుడు ఈ ప్రశ్నలకి మనం జవాబులు చెప్పాలి ఒకటి కథను సొంత మాటల్లో చెప్పండి మీరు కథ విన్నారు కదా మీరు కథని సొంత మాటల్లో చెప్పాలి రెండు ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు మనం ఈ కథ చదువుకున్నాం కదా ఈ కథ ద్వారా ఏ నేర్చుకున్నాం కొంగ సాయం కోతి అడవిలోని జంతువులన్నింటికి కూడా వైద్యం చేసేది ఒకసారి దానికి ఆపదొస్తే ఈ కొంగ సహాయం చేసింది మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండాలి ఈ కథ ద్వారా తెలుసుకునే నీతి తర్వాత మూడవ ప్రశ్న డాక్టర్ కోతి ఆసుపత్రి ఎక్కడ ఉంది ఆసుపత్రిలో ఏమేమి ఉంటాయి డాక్టర్ కోతి ఆసుపత్రి ఎక్కడ ఉంది అడవిలో ఉంది కదా ఆసుపత్రులు ఏమి ఉంటాయి చూడండి ఇక్కడ మెడలో స్టెతస్కోప్ ఉంది కదా ఇక్కడ అవునా ఆసుపత్రులు ఏమేమి ఉంటాయి మందులు ఉంటాయి తర్వాత ఇంజక్షన్లు ఉంటాయి అవునా దూది అవన్నీ ఉంటాయి కదా నెక్స్ట్ నాలుగవ ప్రశ్న మీకు గాయాలు అయితే వెంటనే ఏమి చేస్తారు మీకు గాయాలు అయితే ఎప్పుడైనా పొరపాటుని మీరు స్కూల్కి వస్తున్నప్పుడు లేకపోతే ఆటలు ఆడుకునేటప్పుడు పడిపోతే గాయాలు అవుతాయి కదా అప్పుడు వెంటనే ఏం చేస్తారు వెంటనే ఏం చేయాలంటే ప్రథమ చికిత్స చేయాలి వెంటనే ఏం చేయాలి మీరు వెంటనే స్కూల్లో ఉన్న టీచర్ గారికి చూపించి వెంటనే ఏం చేయాలంటే మనం మన స్కూల్లో ప్రథమ చికిత్స పెట్టి ఉంటుంది అది తీసుకుని శుభ్రంగా గాయాన్ని క్లీన్ చేయాలి క్లీన్ చేసి దాని మీద మనం సూప్ కానీ ఏదో ఒకటి రాస్తే కనుక గాయం నయం అవుతుంది అన్నమాట చదవండి ఆ కింది బొమ్మలు చూడండి చదవండి కడవా కా డా వా కడావా అర్ర ఆ రా క అరకా పనసా ప న స పనసె నెనగ ఆ కింది పదాలు చదవండి పడవా నేను చదివిన తర్వాత మీరు నాతో పాటు చెప్పండి తర్వాత చెప్పండి పడవా ప డ వా పడవ తబలా త బ తబలా శనగా సే న ga senaga palaka pa la ka palaka araka a ra ka araka Pada ga, pa, da, ga, padaga, ga, kalapa, ka, la, pa. Kalapa, alaka, a, la, ka, alaka, dawada, da, wa, da, dawada. वा, का वा, वा, जाला जा, जा, ला, जा, जाला जा

నా సా పనసా ఆపద ఆ ప ద ఆపద ఒడతా ఉ డా Ta Wodata Nadaka Na Da Ka Nadaka Amala A Ma లా అమల తడక త డ క తడక నటన నా టా

కమల గడప గా ట గడప ఇ కింది వాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి సున్నాలో టిక్కు పెట్టండి సున్నాలో ఏం చేయాలి మనం టిక్ పెట్టాలి ఒకసారి చూడండి ఇది నారింజకాయ ఇది మామిడికాయ మామిడి ఇది జామకాయ ఇది అరటి పండు నారింజకాయలో గింజలు ఉంటాయి మామిడికాయలో టెంక్ ఉంటుంది పెద్దది జాంకాయలో కూడా చిన్న గింజలు ఉంటాయి అరటిపండులో కూడా అరటిపండు మామూలుగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒకసారి ఏది వేరుగా ఉంది ఇందులో మామిడికాయలో టెంకాయ ఉంటుంది కదా మామిడికాయలో కాబట్టి ఇది వేరుగా అన్నమాట సో దీనికి టిక్ పెట్టాలి తర్వాత నెక్స్ట్ ఇందులో గింజలు ఉంటాయి జాంకాయలో కూడా గింజలు ఉంటాయి ఈ కా అక్షరం చివరగా ఉన్న పదాలను ఎలుకతోకతో కలపండి కా అక్షరం చివరగా ఉన్న పదాలను ఎలుకతోకతో కలపండి కా అక్షరం చివరగా ఉండాలి మనం ఒకసారి ఇక్కడ పదాలు చూద్దాం అటకా చూడండి కాకి చివర ఇక్కడ ఈ పదం చివర కా ఉంది అటక జల జా ఇక్కడ చివర జా ఉంది ఇది పనిచేయదు నడత త ఇది పనిచేయదు కా కావరుంది ఇది పనిచేస్తుంది పల్ల కా చివరుంది అదేవిధంగా అల్లకా కా చివరుంది కడవా చివరుంది ఇది పనిచేయదు తడ కా చివరుంది కా చివరుంది సో కా అక్షరం చివరగా ఉన్న పదాలను ఎలుకతోకతో మనం కలపాలి చూడని ఎలా కలుపుతున్నాను నేను ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలి ఈ జలజ నడత వదిలేయాలి ఇవి పంచేవు చివర కా అక్షరం లేదు మన కా అక్షరం ఉన్నది అరక ఇక్కడ కలుపుతాం చూడండి కా ఉంది ఇక్కడ 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 కా ఉంది చూసారా ఈ కా అక్షరం చివరున్న పదాలు మాత్రమే మనం తోకతో కలపాలి అరక అలక పలక తడక నడక అంతే సో ఇలా మనం ఇరుకతోకతో కలపాలి తర్వాత నెక్స్ట్ ఈ బొమ్మ పదం కలిపి చదవండి రాయండి బొమ్మ అనే పదం కలిపి చదువుదాం ముందుగా తర్వాత రాద్దాం ఇది ఏంటిది కంచం ఇది కడగడం కంచం కడగడం ఇది కారు కడగడం ఇవి కూరగాయలు కూరగాయలు కడగడం ఇవేంటివి చేతులు చేతులు కడగడం ఇప్పుడు ఇక్కడ రాద్దాం మొదలది ఏంటి కంచెం కడగడం ఇదిగో కంచెం కడగడం రెండోది కారు కడగడం కారు రాసి ఉంది ఈ కడగడం ఇక్కడ మనం రాయాలి గో కడ కారు కడగడం మూడవది కూరగాయలు కడగడం కూరగాయలు కా డా గాడం కూరగాయలు కడగడం తర్వాతది చేతులు కడగడం చేతులు కడగడం క గడం కడగడం ఈ విధంగా రాయాలి తర్వాత రాయండి ఆ చూడడం జాగ్రత్తగా ఆ క ప జ మం వు అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి ఆ క ప, మమ్ ఉ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయాలి మనం ఇప్పుడు ఆత మొదలయ్యే పదాలు రాద్దాం ఆత మొదలయ్యే పదాలు ఏంటి అర ఆ రక ఆ రక ఆ ల అలా క అల క ఈ విధంగా మనం ఆతో మొదలయ్యే పదాలు రాయవచ్చు తర్వాత కాతో మొదలయ్యే పదాలు

తర్వాత పాత మొదలయ్యే పదాలు ప ల క పల్ల క ప డ వ పడ వ పడ క పాడ క ప నస స నస ఇవి పాత మొదలయ్యే పదాలు తర్వాత జాత మొదలైన పదాలు జల లం జలం జ ట జట తర్వాత మంతో మొదలయ్యే పదాలు మం త మంట మం చం మంచంద మంగా తర్వాత ఊతో మొదలై పదాలు ఊ డ త ఊ లా మం ఉంగరం ఈ విధంగా మనం ఊతే మొద ఊత మొదలై పదాలు రాయవచ్చు తర్వాత నెక్స్ట్ సృజనాత్మకత సృజనాత్మకత బొమ్మ గీయండి రంగులు వేయండి మనం ఈ బొమ్మ గీయాలి ఈ గుమ్మడికాయ బొమ్మ గీద్దాము ఇప్పుడు చూడండి ఎలా గీస్తానో మీరు కూడా అలా గీయండి ఈ విధంగా ఈ బొమ్మను గీసి రంగులు వేయండి తర్వాత గీతలలో అందంగా రాయండి ఈ అక్షరాలను చూసి మనం ఈ పదాలను ఈ గీతలలో అందంగా రాయాలి ఒకసారి చదువుదాం ఈగా ఈగా ఎకరం ఏ కరం ఎకరం ఏతం ఏ తం ఏతం ఇక్కడ రాద్దాం సారీ ఈగ ఈ గా ఈగా మళ్ళీ ఈ గ ఇది ఏకరం ఇది రాదు సారి ఏ రా పక్కన పూర్ణం పెడితే రం ఏకరం ఏతం ఏ తా పక్కన పూర్ణం పెడితే తం ఏతం మళ్ళీ ఇది రాద్దాం ఏకరం ఏ పక్కన పూర్ణం పెడితే రం ఏకరం ఏతం ఏ తా తాపక్కనే పూర్ణం పెడితే తమ్ ఏతం ఈ సారీ ఈగా ఈగా ఎకరం ఏ రాపక్కన పూర్ణం పెడితే రం ఎకరం ఇది ఏతం ఏ తాపక్కన పూర్ణం పెడితే తం ఏతం తర్వాత ఈగ ఈ గా ఈగ ఎకరం ఏ రా రా పక్కన పూర్ణం పెడితే రం ఎకరం ఏతం ఏ తా పక్కన పూర్ణం పెడితే తమ్ ఏతం ఈగ గా ఈగ ఎకరం ఏ రం రా పక్కన పూర్ణం పెడితే రం ఎకరం ఏతం ఏ తా తా పక్కన పూర్ణం పెడితే తమ్ ఏతం ఈ గా ఈ ఏకరం ఏ కా రాపక్కన పూర్ణం పెడితే రం ఎకరం ఏతం ఏ తా తాపక్కన పూర్ణం పెడితే తమ్ ఏతం తర్వాత ఒకవాడ ఔషధం ఔరా వీటిని ఒక ఒకవాడ ఒక డ ఒకవాడ

వకవాడ క ఓ ఒక వాడ ఔషధం ఔ ధం ఔషధం ఔర ఔ ర ఔర వకవాడ ఓ క ఓ డ వకవాడ ఔషధం ఔ ధ పక్కన పూర్ణం పెడితే ధమ్ ఔషధం ఔర ఔ రకవాడ కడ వక వాడమ్ ఔమ్ పక్కన పూర్ణం పెడితే ధమ్ ఔషధం ఔరా ఔ ర ఔరా ఒక వాడ ఓ క ఒక వాడ ఓ ద ఒక వాడ ఔషధం ఔ ధమ్ ధాపక్కన పూర్ణం పెడితే ధమ్ ఔషధం ఔరా ఔర ర ఒక వాడ ఓ క ఒక ఓ డా వకవోడా ఔ ష ధం ఔషధం ఔరా ఔ రా ఔరా ఈ విధంగా మనం ఈ పదాలని రాయవచ్చు థ్యాంక్ యూ